సో మన ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక కార్యాల్లో మనకి ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయంట. ఏ కార్యం చేసినా ఒక లక్ష్యంతో చేస్తాం. సో ఆధ్యాత్మిక కార్యాలు కూడా ఉన్నత లక్ష్యాలు ఉండాలి. స్వై పుంసాం పరో ధర్మం యథోభక్తి రథోక్షజే అహితుకే అప్రతిహత యాత్మాసు ప్రసీద. ఆత్మ సంతృప్తి కోసం చేయాలి. ఉన్నత పర్పస్. కళ్ళు కాదు, ముక్కు కాదు, చర్మం కాదు, శ్వాస కాదు, నాలుగు కాదు, ఆత్మ సంతృప్తి కోసం. ఎందుకంటే మన ఒరిజిన్, మన మూలం ఆత్మ కాబట్టి, ఆత్మ సంబంధించిన విషయాలు కాబట్టి వాటికి మనం ఏమన్నా చేసినట్టయితే నిజంగా తృప్తి అనేది పొందుతాం. జీవితంలో తృప్తి పొందాలంటే, ఈ జగత్తులో తృప్తి పొందాలంటే ఇతరుల కన్నా నేను కొంచెం ఎక్కువ ఉన్నాను అంటే తృప్తి పొందుతాం. లేక వాడిని నేను పెరగకుండా చేశాను కాబట్టి తృప్తి పొందుతాం, లేదా వాడిని నేను ముంచేశాను అని తృప్తి పొందుతాం. సో ఇది భౌతికమైన తృప్తి. ఏంటి, నేనే ఎదుగుతున్నాను వాడికన్నా, వాడిని ఎదుగున్నా లేకుండా చేశాను, వాడిని ముంచేశాను, ఇలా మనం తృప్తి పొందుతుంటాం. కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక తృప్తి భగవంతుని సంతృప్తి పరచడంలో ఉంటుంది. అండ్ వాస్తవంగా మనకి భగవంతుని సంతృప్తి పరచడంలో ఎవరు ఆటంకపరచలేరు. మనం నిజంగా ఆధ్యాత్మిక జగత్తులో ఎదగాలంటే ఎవరు దాన్ని ఆటంకపరచలేరు. ఎస్పెషలీ చైతన్య మహాప్రోద్యమంలో, ఈ కలియుగంలో ప్రత్యేకంగా మన ఆటంకపరిచేది మనం మనమే. మనకి మనమే ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకపరచుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే మన ఇంద్రియాలు ఏదో తృప్తిని కోరుకుంటున్నాయి, మన మనసు ఏదో అందని దానికోసం తృప్తి పడాలని కోరుకుంటుంది, ఇక ఆత్మ విషయాన్ని పక్కనతో చేస్తున్నాం. ఈ విధంగా ఆత్మకి సంబంధించిన కార్యాలు చేయటం, తద్వారా తృప్తి పొందడం అనేది మనకి మనమే మనం ఆటంకపరచుకుంటున్నాం. అందుకనే మనం ఆత్మతృప్తికి సంబంధించిన కార్యాలు చేయాలి. ఒకప్పుడు చేసేవాళ్ళం, దాన్ని మానుకున్నాం. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి? మార్పు. మార్పు అంటే అది కొత్త మార్పు కాదు, పూర్వం చేసిన దానికి మనం తిరిగి వెళ్ళిపోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పూర్వం చేసేవాళ్ళం, దాన్ని ఆ కార్యంలో తృప్తి పొందాలి. సో ఈ మార్పు రావాలి మనం. రెండో స్కందం బహుశా రెండో అధ్యాయం, దాని పేరు ద చేంజ్ ఆఫ్ హార్ట్, హృదయంలో మార్పు రావటం. మనం భక్తి చేస్తున్నాం, చాలా కాలం గడిచిపోతుంటుంది, మార్పు బాహ్యంగా జరుగుతుంటుంది. మనం తిలకధారణ చేస్తున్నాం, ఇవన్నీ వేసుకుంటున్నాం, ఎన్నెన్నో నియమాలు పాటిస్తున్నాం, ఎన్నో తపస్సులు చేస్తున్నాం, కానీ హృదయంలో మార్పు వస్తుందా అది పరిశీలించాలి. దీని గురించి ఎన్నో చర్చించాము, ఎలా పరిశీలించాలి కూడా. సో ఈ మార్పు అనేది తీసుకొని రావాలి. అండ్ మార్పు రావట్లేదని మనం గుర్తించాలి కూడా. కొన్ని విషయాల్లో రాకపోయినా ఇది రావట్లేదని చెప్పి మనం గుర్తించి దాని మీద జ్ఞాని కోసం ప్రార్థించాలి, భగవంతుని ప్రార్థించాలి, నాకు ఈ మార్పు కావాలి భగవాన్, నాకు ఇంకేం అవసరం లేదు. కానీ అవి కాకుండా మనం మనసులో ఇదొక్కటి సాధిస్తే అయిపోతుంది, ఇక తర్వాత నేను భగవంతుడి సేవ, ఇదొక్కటి సాధిస్తే అయిపోతుంది, అది కాదు మన లక్ష్యం. మన లక్ష్యం ఆధ్యాత్మిక మార్పు రావాలి. ఈ భౌతికమైన ఏమి కాదు. శ్రీల ప్రభుపాద్ వారి గురుగారిని కలిసినప్పుడు అడిగారనమాట, నువ్వు వెళ్ళి ప్రచారం చేయి. ఇవన్నీ ప్రచారం ఏంటి? మనంతా కూడా పరతంత్రులుగా ఉన్నాం, బ్రిటిషర్స్ మళ్ళీ పరిపాలిస్తున్నారు, మనకి స్వతంత్రం లేదు. ఈ పరిస్థితిలో మీరు ఆధ్యాత్మికం అంటున్నారు, దేశం అంతా కూడా స్వతంత్రం కోసం పోరాడితే మీరేమో ఆధ్యాత్మికం అంటున్నారు, ఇదేంటి అని అడిగారు ప్రభుపాద్. సో ఇప్పుడు ప్రభుపాద్ అన్నారు, భక్తి శిల్లా స్టాకూర్ ప్రభుపాద్ అన్నారు, ఏంటి ఈ రాజకీయ మార్పులు ఈ చైతన్య ఉద్యమానికి, అవేమీ కూడా మనకి అది వచ్చినా రాకపోయినా ఆటంకం కాదు, అది ఇంపార్టెంట్ కాదు, అది మనకి ముఖ్యమైనది కాదు. అది మనకి ఇప్పుడు ముఖ్యమైనది మన ఆధ్యాత్మిక స్వతంత్రం పొందటం. సో అట్లాగే రాజకీయ, ఆర్థిక, సాంఘిక, కుటుంబ, వ్యక్తిగత ఇవేవి కూడా సమస్యలు మన ఆధ్యాత్మిక జీవనానికి ఆటంకం కాకూడదు. సో వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మనం ఆటంకపడతాం, మనకి మార్పు రాదు. అండ్ ఆధ్యాత్మిక భౌతిక జీవితం మనకి పాఠాలు నేర్పుతుంది, ఆ పాఠాలు తెలుసుకుని మనం మారాలి. శిల ప్రభుపాద అంటారు నాలుగు రకాల మనుషులు ఉంటారు. ఒకరేమో చెప్పగానే మారుతారు, ఓ భౌతిక జగత్త చాలా అంధకారమైంది, ఎన్నో కష్టాలు ఉంటాయి, అవునా, అయితే నేను ఏం చేయాలి, జపం చేయాలి, సరే నేను చేస్తాను అంతే. ఇంకొంతమంది ఏం చేయాలి, మీరు కనుక ఆధ్యా భౌతిక కార్యాలు కొనసాగిస్తే ఇదిగో చూసారా వాళ్ళకి ఏమైంది చూడండి అటు అని శాస్త్రం చూపిస్తుంది, ఓ అవునా అని చెప్పేసి మారిపోతారు. ఇక మూడో రకమైన వాళ్ళు
ఇలా అయిపోతారు అని చెప్పినా మారు. వాళ్ళకి జీవితంలో జరగాలి ఏదైనా అనుభవం, గట్టి మాయ దంపకాయ కొట్టాలి, అప్పుడు మారుతారు. ఇక నాలుగో తరగతి లెంపక కొడుతూనే ఉన్నా పర్వాలేదు అనుకుంటారు, మారు. మార్పునే అసలు రాని రాదు. సో ఇది నాలుగో తరగతి వాళ్ళు. అండ్ కలియుగంలో ఈ నాలుగో తరగతి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, మార్పు చెందటానికి సిద్ధంగా లేదు. ఈ మార్పు తీసుకొని రావాలి, ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు ఈ ప్రయత్నంలో కొంచెం కృత్రిమంగా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాన్స్ చేయమన్న కీర్తన స్టార్టింగ్ లో ఊరికంటుండే డాన్స్ చేయ, కానీ చేస్తే చేస్తే అవుతుంది, అదే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారు ప్రాసెస్, ఆనందం వస్తుంది. అలాగే ఎన్నో కార్యాలు మనకి మార్పు తీసుకురావాలి. ఏం మారాలి? ఓకే, ఆచరించడానికి ప్రయత్నించండి. క్విక్ 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 అందరు ఆలోచించి పెట్టుకోండి. ప్రభు అది మనకి అనుకూలం భక్తి కాదు సత్యం. రోహిత్ అది అభక్తుల నుంచి దూరం అవ్వాలి, అది అసత్ సాంగత్యం దూరం అయ్యి భక్తి సాంగత్యం. వాటిలో భక్తుల సాంగత్యంలో ఆనందం తెచ్చుకోవాలి. కానీ వీడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా, వీడి నుంచి ఇట్లా బయటపడతామని చూసుకోవడం. భగవంతుడు ఓకే, ఇతర విషయాలు మానుకొని భగవంతు విషయాలు మాట్లాడుకుని అలవాటు చేసుకో. అమారు ప్రభు మోహన్. సో ఈరోజు శ్రీరామనవమి రాబోతుంది, 25th. ఈ పండుగలో పండుగ ఆధారంగా శ్రీరామచంద్రుడి కృపగా మనలో ఏం మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మారకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయ్యో నాకు ఈ అనర్థం ఉంది, నాలో అవలక్షణం ఉంది, ఇది మార్చుకోవాలనుకున్నాను మార్చుకోలేకపోతున్నాను, హే రామా దాన్ని మార్చండి అని అడుగుతున్నాం, కానీ దాంట్లో మనం పడిపోతున్నాం, మారలేకపోతున్నాం. కానీ మారాలని పట్టుదల ఉంది, అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు. సో మనకు పట్టుదల ఉండాలి మారాలని. సో జీవితంలో ఆశయం ఏంటంటే నాలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి, వాటిని వెతికి తీసి వాటిలో అది మార్చుకోవాలి. మనం చూడలేకపోతే ఇంకెవరైనా చెప్తే దాన్ని చూసి మార్చుకోవాలి. ఇవాళ యజ్ఞంలో కూర్చున్నాం, ఎవరో బయట నుంచి వచ్చారు ఒక వ్యక్తి, బుక్ తీసి నేను చదువుతున్నాను. ఏం బ్రాహ్మణుడు అన్ని చూసి చదువుతావు అనుకుంటూ వెళ్ళిపోయాడు. డెఫినెట్గా ప్రభుపాద చెప్పారనిపించుకున్నాను. ప్రభుపాద కూడా ఒకసారి కన్వర్జేషన్లో యజ్ఞం చేసే వాళ్ళు చూడకుండా చదవాలని చెప్పారు. సో దాన్ని పాజిటివ్ ఎస్ ఓకే, మిగతా వాళ్ళు కాదు అనిపించచ్చు, కానీ పాజిటివ్గా ఎస్ అసలు నేను మార్పు చెందాలి, ఇన్నేళ్ళు అయినా ఇంకా చూస్తూ చదవటం. సో మారాలి. సో ఎవరో చెప్పచ్చు, ఇంకెక్కడో చెప్పచ్చు, రోడ్డు మీద చెప్పచ్చు, ఒక తాగినోడు చెప్పచ్చు, కానీ వాస్తవం అయితే మారాలి మనం. ఎందుకంటే మన తప్పులు మనకు కనపడవు కాబట్టి. నేను చాలా పెద్ద పండితుడు అనుకోవచ్చు, మన తప్పులు మనకు తెలియదు. మారటం ఇంపార్టెంట్. మనం చనిపోయే లోపు ఏం జరగాలి మనలో ఏంటంటే, మనం పుట్టినప్పుడు మనలో ఏ అనర్థాలు ఉన్నాయో చనిపోయే లోపు అనర్థాలు మ్యాక్సిమం క్లియర్ అయిపోవాలి. చనిపోయే వరకు దాన్నే మంచిగా పోషిస్తూ ఉన్నాం అనుకున్న అనర్థాలని పాపాలని పాపభావాలని. ఇక జీవితం ఏమైంది, మనం భక్తి చేసి ఏం పొందాం లాభం మార్పు రాకపోతే? సో భక్తి అంటే మనలో మార్పు రావాలి, మన వ్యవహారంలో మార్పు రావాలి ప్రత్యేకంగా. సో అందుకే రామాయణంలో మనం చాలా నేర్చుకోవచ్చు, రావణుడి నుంచి నేర్చుకోవచ్చు. రావణుడు పెద్ద పండితుడు, వేదాలు చదివేవాడు, యజ్ఞాలు చేసేవాడు, మంత్రాలు చదివేవాడు, మంచి వేదాలపై పట్టుంది, అస్త్రాలు శస్త్రాలని నేర్చుకున్నాడు. కానీ ఆయన మారాడా? ఏం మారు. ఆయన పూజ చేసేవాడు, తపస్సు చేశాడు, కఠినమైన తపస్య, కానీ మార్పు రాలేదు. అట్లాగే మనం అన్ని ఆధ్యాత్మిక కార్యాలు చేయొచ్చు, కానీ మార్పు తీసుకురాకపోతుంటే, సంవత్సరాలు గడిచినప్పటికల్లా మార్పు రాకపోతే శ్రమ ఏవహి కేవలం, పెద్ద శ్రమ మాత్రమే. ఇవన్నీ కూడా సాధన హా స్వల్పమస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, కొంచెం చేసినా ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి బయటికి రావచ్చు,
కేవలం బయటికి రావడమే కాదు మార్పు కూడా రావాలి. సో అది మనం తెలుసుకోవాలి. రావణాసురుడు ఆయన దైత్యరాజు బలి మహారాజు దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాడు. ఆయనకి ముత్తాత సంథింగ్ లెక్క అవుతుందన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, మూడు కోతులు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి, కోతులు ఇబ్బంది పెట్టాయా అన్నాడు. చెప్పాడు, ఒక కాల కోత వచ్చేసి మొత్తం లంకను దహనం చేసేసింది. ఎవరు? హనుమాన్. ఇంకో కోత ఒకసారి నేను అద్దం ముందు ఇలా సరి చేసుకుంటే నుదుటి మీద ఏదో ఏదో అంటే తడిగా ఉందని చూసుకున్నా. ఏంటో తడి అనుకుంటే అక్కడ కోత నిలబడి ఉమ్ముతుంది నా మీద. ఎవరు అని తీసుకుంటే వెళ్ళండి, రావణాసుడికి జాతకంలో ఉందనమాట కోతి ఎప్పుడైతే అమ్ముతుందో నీకు చావు దగ్గర వచ్చేసింది. సో ఈ కోతి ఏదో కొంచెం విపరీతంగా ఉంది, పట్టుకోకపోతే ఎగిరిపోయాడు, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక మూడో కోతి ఏమిటి, ఆయన వచ్చేసి శ్రీరామ రామచంద్రుడి తరఫున నాకు హెచ్చరించడానికి వచ్చాడు. ఎవరు? అంగదుడు. అంగదుడు వచ్చేసి, నేను శ్రీరామ తరఫు నుంచి వచ్చాను, సీతనిచ్చేసి లేకపోతే నువ్వు చావటం ఖాయమన్నాడు. సింపుల్గా, ఇంకెక్కువ మాట్లాడలేదు. సరే నిన్నెవరన్నాడు, అసలు రాము గురించి తెలుసా నీకు అన్నాడు. నువ్వు ఎవరని అడిగారు? రావణాసు. నేను వాలి పుత్రుడు అన్నాను. వాలి అనగానే భయం వేసింది ఆయన. అమ్మో, ఎందుకంటే ఒకసారి ఆయనతో బాగా దెబ్బలు తిన్నాడు. నేను ఆయన ఎలా ఉన్నాడు? చనిపోయాడన్నాడు. ఆయన ఎవరు చంపారన్నాడు? రాముడే అని చంపాడు. రాముడా? ఆయన ఎలా చంపుతాడు? ఒకే బాణంతో చంపాడన్నాడు. ఇంపాసిబుల్ అన్నాడు. పాసిబుల్ ఎలా చంపాడంటే, ఒక సూదితో ఒక అడ్డుపండిని లెక్కేస్తే అనుకో, టపాన్ బయటకు వచ్చేస్తుంది. అంత తేలిగ్గా చంపేశాడన్న. అంత తేలిగ్గా చంపుతాడు అయ్యయన అన్నాడు. ఆయన శక్తి ఎన్నో తెలుసుకోవాలన్నా? చూపించన్నాడు. నాకు కావాలి ఇలా రెండు పెడతాను, ఇక్కడ కదిలించండి అన్నాడు. హే, నీ కోతి కాలు పట్టుకోడండి, పుత్ర ఇంద్రజిత్త వెళ్ళు అన్నాడు. అస్సలు ఎంతకు పోయేసరికి, ఎంత రాకపోయి కదిలించలేకపోయేసరికి ఆయన వచ్చాడు. ప్రయత్నం చేశాడు, 10 చేతులతో ప్రయత్నం చేశాడు. ఒక్కడ కలిగితే కాదు అన్నాడు. ఓకే, నా కాలు కలపడం కాదు, నేను నా వేలు ఇలా పెడతానంతే, దాన్ని కదిలించన్నా. అది మాత్రం ప్రయత్నం ఏం కదలలే. నువ్వు ఏం తాగుతావు అన్నాడు. నేను తాగుతావని స్పెషల్ చెట్లలో దొరికేదన్నా? ఎస్ అన్నాడు. ఏమిటి? రా అంటూ శ్వాస బిగించానంతే. ఆ రామ నామం చెప్పి ఆ శ్వాస బిగించానంతే అంత శక్తి నాకు వచ్చింది. మరి ట్రై చేస్తాను రామ్ మారనన్నాను. సో ఆ ఫోర్త్ కేటగిరీ రాముడు రావణాసు. చూశాడు ఆయన ఎంత శక్తో ఆ నామ యొక్క నామకారి బహుళ నిజసర్వ శక్తి. ఎంత శక్తి చూశాడు ఆయన మార్పు చెందాడు. మనం కూడా విన్నాం, అప్పుడప్పుడు చూసాం నామశక్తి ఎంతో. కానీ ఆయన అయ్యో ఇవి ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అనుకున్నాం. సో భగవంతుడు, భగవంతుడి సేవ, భగవంతుడి నామం, వాటి మీద ఆధారపడాలి. లేదు, ఆ మార్పు తీసుకురావాలి. సో అందుకే ఈ మార్పు కోసం ట్రై చేయాలి. సో ఇలాంటి పండుగలన్నీ కూడా మనకి అవకాశాన్ని ఇస్తారు. హరే కృష్ణ.